ప్రతి ఏటా హిందూ ముస్లిం పండుగలను సోదర భావంతో జరుపుకుంటూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న నల్గొండ జిల్లా మిర్యాలగూడ లారీ ఓనర్స్ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా గణేష్ నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 4,000 మందికి షడ్ రుచులతో కూడిన స్వామివారి అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమూతు సిద్ధార్థ, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కుల మత భేదాలు లేకుండా పరస్పరం సోదర భావంతో సహకరించుకుంటూ హిందూ ముస్లిం పండుగలను వైభవంగా జరుపుకోవడం హర్షణీయమన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా ఇదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఆదర్శంగా దిగవాలని సూచించారు. ఆ గణనాథుడి కృప వల్ల లారీలు మంచిగా నడిచి ఈ రంగంపై ఆధారపడ్డ ప్రతి కుటుంబం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్ పాషాం, మిర్యాలగూడ అసోసియేషన్ అడ్హక్ కమిటీ సిద్ధగారి యాదయ్య, నారాయణ రెడ్డి, సుబాని, మౌలానా బాలకృష్ణ పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. అన్నమే శ్రీహరి, అన్నమే ఊపిరి, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నాత్ భవతి భూతాని, అది సృష్టికి పారాణి. లారీ ఓనర్స్ అసోసియేషన్లో గణేష్ నవరాత్రులు జరుపుకొని ఒక 4,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఈ యొక్క పండుగ మేము 3 పండుగలు చేసుకుంటాము మా లారీ అసోసియేషన్లో. ఒకటి గణేష్ పండుగ, 2 శివరాత్రి, 3 గ్యారెన్ పండుగ. ఈ అందరూ ఈ 3 పండుగలు ఘనంగా మేమందరం కులమతాలకు అతీతంగా మేమందరం భార్యతగా పండుగ చేసుకుంటాము. అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉంటాము. మాకు ఒక గత 2-3 సంవత్సరాల నుంచి విపరీతంగా డీజిల్ రేట్లు పెరిగిపోయి నానా బాధలు పడుతున్నాము. ఈ సంవత్సరం అయినా ఆ విఘ్నేశ్వరుడు ఆ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి తెచ్చేటట్టు మన డీజిల్ పెట్రోల్ డీజిల్ను జీఎస్టీలు కలపాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటూ రాబోయే కాలంలో మా లారీ యజమాని సమస్యలని తీరాలని కోరుకుంటూ సెలవు. ముఖ్యంగా మా అసోసియేషన్ తరఫున మాకు ఎన్ని కులాలు ఉన్నా మాకు కులం అనేది లేకుండా మేము ముఖ్యంగా 3 పండుగలు మేము అందరం కలిసి ముస్లిం హిందూ భాయ భాయ ఉద్దేశంతో మన గ్యారెని వినాయక చవితి శివరాత్రి మేమందరం ఒక తాటిపై ఉండి ఈ వినాయక చవితి అన్నదాన కార్యక్రమం, శివరాత్రి నాడు అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా గ్యారెని పండుగ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఈ విషయాన్ని అందరూ చేస్తున్న ధన్యవాదాలు. ముఖ్యంగా మాకు ఇప్పటి వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ మెయిన్ ముఖ్యంగా మా హిందువుల పండుగకు మన ముస్లిమ్స్ సోదరులు
పెద్దఎత్తున హాజరై వారి యొక్క అనుభవాన్ని మాకు పంచుకుంటూ వారి పండుగ లెక్కన మా పండుగను వారి పండుగ లెక్కన చేస్తున్నందుకు వారు కోరుకుంటున్నందుకు ముస్లిం సోదరులందరికీ పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఇంకా ఈరోజు మేము ప్రతి సంవత్సరం 3000 నుంచి 3500 వరకు మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ సంవత్సరం ఇంకో 4000 మందికి మేము అసిస్మెంట్ చేసాం. ఆ 4000 మంది కూడా మేము సప్లై చేస్తామని మేము అందరం ఉన్నాం. ఈరోజు విజయాలగూడ భారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవరాత్రోత్సవాల్లో భాగంగా లాస్ట్ రోజు ఈరోజు దాదాపు 3000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము. మేము ప్రతి సంవత్సరము కుల మతాలకు అతీతంగా వినాయక చవితి కానీ మహాశివరాత్రి కానీ గాల్మి పండుగ కానీ ఈ మూడు పండుగలకు మా విజయాలగూడ లారేశ్వరం ఆధ్వర్యంలో మంచిగా అందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాము. ఇదే రకంగా ముందు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మా లారీ అసోసియేషన్ మంచిగా ముందుకు పోవాలని వినాయక చవితి సందర్భంగా మిర్యాలగూడ లారీ అసోసియేషన్ యజమానులు అదేవిధంగా వర్కర్స్ అందరూ కలిసి ప్రతి సంవత్సరం లాగానే ఇద్దరు కూడా పెద్ద ఎత్తున 3000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం గొప్ప విషయం. అదేవిధంగా ఇక్కడ మత సామరస్యానికి మరి సూచిక అంటే ఒక విధంగా చెప్పాలంటే చాందిబాయి వచ్చి వినాయక చవితి చేయటం, అదేవిధంగా యాదయ్య గారు వచ్చి గ్యాన్మి పండుగ చేయటం, మల్లారెడ్డి గారు వీళ్ళందరూ అందరూ కలిసి చక్కగా వర్కర్లు అందరూ ఒకటే ఓనర్లు అందరూ కూడా కలిసి ఒక కాడ కలిసి భోజనం చేయటం కానివ్వండి, ఒక 4000 మంది ఒక కాడనే ఇన్ని పండుగలు నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. మిర్యాలు కూడా మంచి ఆదర్శమైంది. లారీ ఓనర్లు వర్కర్లు కూడా ఇంత చక్కగా కలిసి ఈ వీళ్ళు చేయడమే కాకుండా చుట్టుపక్కల బేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అటు బాబూజీ నగర్, ఇటు ప్రకాశ్ నగర్, అదేవిధంగా ప్రకాశ్ నగర్ పండ ప్రజలందరినీ కూడా పిలిచి ఆ తీర్థ ప్రసాదాలు అందజేయడం కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ భగవంతుడి మీరు లారీ అసోసియేషన్ కానివ్వండి, లారీలు కానీ లారీ ఓనర్లకు కానీ ఆ విఘ్నేశ్వర కృపతో ఈ లారీలు బాగా తిరగాలని, రాబో రోజులు వీళ్ళ డీజిల్ రేటు కూడా జిఎస్టీ కింద రావాలని అందరికీ కోరిక ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కలదీర్చి అమలు చేయాలని తెలియజేసుకుంటూ వినాయక చవితి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు మన స్థానిక లారీ అసోసియేషన్ చివరి రోజు వినాయకుడి అన్నదాన కార్యక్రమం చెప్పినట్టు ఎప్పుడు ఎప్పుడు ఇక్కడికి వచ్చాక నవరాత్రి కూడా నేను వచ్చాను ఒకసారి వస్తున్నాను. రెండు సంవత్సరాల నుంచి ప్రతి పండుగ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ ఒక దగ్గరికి చేరుకొని పెద్ద ఎత్తున ఓనరు క్లీనరు పనిచేసే వాళ్ళని తేడా లేకుండా అందరూ ఒక దగ్గర నుంచి హ్యాపీగా ఈరోజు ఒక్కరూ ఇట్లాంటి రోజుల్లో అందరూ కలిసినట్టుగా అందరూ ఇద్దరు బయటకుంటారు చాలా సంతోషంగా అందరూ ఇంతే కలిసినట్టుగా రానున్న రోజులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర సొంతగా చెప్తున్నాను 15 సంవత్సరాల నుంచి ఈ వినాయకుడి ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. ఇదే రానున్న రోజుల్లో కూడా అందరూ కలిసికట్టుగా ఉండి ఒకటే తాటిపై ఉండి ఇలాంటి పండుగలందరికీ కూడా పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పి మిర్యాలు కూడా నియోజకవర్గ మొత్తానికి కూడా మీరు పెద్ద ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసి